हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल सब्सक्राइब चेंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेंडी सो मुंदुगा इवाल जनवरी 31वा तेदी 2023वा संवत्सरम इवाल अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबिया लोनी मन कॉन्सुलेट जनरल आफ् इंडिया वीएफएस सेंटर वारु पासपोर्ट रिन्यूअल कोसम सऊदी अरेबिया लोनी मूडु प्रांतालकु वेल्तुन्नारंडी यंबू कुन्फुदा तबुक ఈ మూడు ప్రాంతాలకు వెళ్తున్నారు యంబుకు వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖు ఫ్రైడే రోజున వెళ్తున్నారు కున్ఫుదాకు వచ్చేసి ఫిబ్రవరి 17వ తేదీ ఫ్రైడే వెళ్తున్నారండి తబూక్ వచ్చేసి ఫిబ్రవరి 24వ తారీఖు ఈ మూడు ప్రాంతాలకు కూడా మన విఎఫ్ఎస్ సెంటర్ వాళ్ళు వెళ్తున్నారండి సో నేను అడ్రస్లు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే పైన ఇచ్చాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారికి కాల్ చేయొచ్చండి సో ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలన్నా లేదా పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్ చేయించుకోవాలన్నా కూడా విఎఫ్ఎస్ సెంటర్ వారిని సంప్రదించండి ముఖ్యంగా ఈ ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు కనుక సౌదీ అరేబియాలో 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉంటే మీ పాస్పోర్ట్ దయచేసి రెన్యువల్ చేసుకోండి సో మీరు ఎప్పుడైతే విదేశాల్లో ఉన్నప్పుడు రెన్యువల్ చేసుకుంటారో మీ పాస్పోర్ట్ అనేది ఈసీఎన్ఆర్ అవుతుందండి ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ అవుతుందో మీరు ఇతర దేశాలకు ఏ దేశానికి పోయినా కూడా ఇంకా మళ్ళీ ఎమిగ్రేషన్ అవసరం లేదు డైరెక్ట్గా ట్రావెల్ చేయొచ్చండి ఒకవేళ ఈసీఆర్ అయితే చాలా సమస్యలు ఉంటాయి ఎమిగ్రేషన్ అవుతే ఎమిగ్రేషన్ చేసుకొని వెళ్ళాలి ఎమిగ్రేషన్ కాకపోతే ఆ దేశానికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఈసీఆర్ వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్రీ వీసా అని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతూ ఉందండి సో అసలు విషయానికి వస్తే సౌదీ అరేబియా సోమవారం నుండి అంటే జనవరి 30 తారీఖు నుంచి నిన్నటి నుంచి స్టాప్ ఓవర్ ట్రాన్సిస్ట్ వీసాలు స్టార్ట్ చేసిందండి సో ఫ్రీ వీసా ఉంటుందండి ఫ్లైట్ టికెట్తో పాటు ఇమీడియట్లీ వీసా కూడా ఇష్యూ అవుతుంది సో వీసా వ్యాలిడిటీ 4 రోజులు ఉంటుంది ఈ 4 రోజుల పాటు మనం సౌదీ అరేబియాలో ఉమ్రా చేయొచ్చు మదీనా అంటే మస్జిదుల్ నబవికి వెళ్ళొచ్చు తర్వాత సౌదీ అరేబియాలో ఏ ప్రాంతానికైనా విజిట్ చేయొచ్చు అని చెప్పి సౌదీ అరేబియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ వారు అధికారికంగా వెల్లడించారండి సో అసలు ఇది కూడా మనము సౌదీ ఎయిర్లైన్స్లో తర్వాత ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ ఈ 2 ఎయిర్లైన్స్లోనే మనం టికెట్ తీసుకుంటే ఈ యొక్క ఆఫర్ అనేది మనకు వర్తిస్తుందండి సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అసలు ఈ స్టాప్ ఓవర్ ట్రాన్సిస్ట్ వీసా అంటే ఏమిటి దీన్ని మనం చూడండి స్టాప్ ఓవర్ ట్రాన్సిస్ట్ వీసానే మనం ట్రాన్సిస్ట్ లేదా వయా అని కూడా అంటాము ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌదీ అరేబియా దుబాయ్కి వెళ్తున్నాను అనుకోండి దుబాయ్కి ఎక్కడి నుంచి వెళ్తున్నానో హైదరాబాద్ నుంచి రియాద్ నుంచి దుబాయ్కి వెళ్తున్నా సో నాకు స్టాప్ ఓవర్ పాయింట్ వచ్చేసి రియాద్ వస్తుంది సో దాన్నే మనం వయా పాయింట్ అని కూడా అంటాము ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఓన్లీ ట్రాన్సిస్ట్లో వెళ్ళే వాళ్ళకు మాత్రమే ఈ విధంగా 4 రోజుల వీసా అనేది ఫ్రీగా వస్తుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కువైట్కి వెళ్తున్నాను అనుకోండి ఇవాళ కువైట్కి వెళ్తున్నాను చెన్నై నుంచి సౌదీ అరేబియాకి సంబంధించి జద్దాకి వెళ్తున్నాను జద్దా నుంచి కువైట్కి వెళ్తున్నా సో ఇప్పుడు సౌదీ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకున్నా కాబట్టి నేను ట్రాన్సిస్ట్లో 4 డేస్ వరకు అక్కడ స్టే చేయొచ్చు ఒకప్పుడు అలా లేదు జద్దాలోనే మహా అయితే ఎయిర్పోర్ట్కి 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఇలా వెయిటింగ్ ఉండేది ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రాన్సిస్ట్ వీసా అనేది 4 రోజుల పాటు ఉందండి సో ఈ 4 రోజుల పాటు మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళొచ్చు సౌదీ అరేబియాలో ఉమ్రా చేయొచ్చు మదీనాకి వెళ్ళొచ్చు సౌదీ అరేబియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మళ్ళీ 4వ రోజు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి కువైట్కి వెళ్ళాలి ఎందుకంటే మనం ట్రాన్సిస్ట్ వీసా మీద వచ్చాం కాబట్టి ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశానికి వెళ్ళిపోవాలండి ఇది ట్రాన్సిస్ట్కి సంబంధించి వీసా అండి అంతేగాని మరికొంతమంది ఎలా అనుకుంటున్నారంటే సౌదీ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి సౌదీకి వెళ్తాము ఉమ్రా చేస్తాము మళ్ళీ బ్యాక్ ఇండియాకి వస్తామని చెప్పి అలాంటి వాళ్ళకి వీసా అనేది ఇష్యూ కాదండి ఇది ట్రాన్సిస్ట్లో వెళ్ళే వాళ్ళకి సౌదీ అరేబియా వయా ఉంటూ ఇతర దేశాలకు వెళ్తున్న వాళ్ళు లండన్కి వెళ్తున్నవారు అమెరికా దుబాయ్ కువైట్ ఇతర దేశాలకు ఎవరైతే వెళ్తున్నారో వారికి మాత్రమే ఇలాంటి 4 రోజుల పాటు వీసా ఫ్రీ వీసా అనేది వస్తుంది అది కూడా సౌదీ ఎయిర్లైన్స్లో ఆ తర్వాత ఫ్లైనాస్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకుంటేనే అది వారి యొక్క అధికారిక వెబ్సైట్లో టికెట్ తీసుకోవాలి ట్రావెల్ ఏజెంట్ దగ్గర కాదండి అధికారిక వెబ్సైట్లో సో తీసుకుంటేనే ఈ విధంగా వస్తుందండి ఓకేనా సో దీనికి సంబంధించి ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ మేనేజర్ హైదరాబాద్లో ఉన్నారు కదండి నేను ఆయనకు ఫోన్ చేశాను ఎందుకంటే చాలాసార్లు ఆయనతో మీట్ అయ్యాను నేను ఫ్లైనాస్లో టికెట్ అవి తీసుకుంటూ ఉంటాను కాబట్టి ఆయనకు ఫోన్ చేసి సార్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో మీరు ప్రొసీడ్ చేస్తారా అంటే లేదండి ఇంకా మాకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇంకా మాకు సర్క్యులర్ రాలేదు మేబీ రేపు వెళ్ళిండి వస్తుంది సో వచ్చినప్పుడు ఇది ఎవరైతే ట్రాన్సిస్ట్లో వెళ్తున్నారో వారికి మాత్రమే యూజ్ అవుతుంది అంతేగాని ఇక్కడ నుంచి మేము సౌదీకి వెళ్ళి ఉమ్రా చేసుకుని రిటర్న్ బ్యాక్ వస్తామంటే వారికి 4 రోజుల పాటు వీసా అనేది ఇష్యూ కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఇంకా ఫుల్ అప్డేట్ వచ్చి ట్రాన్సిస్ట్లు ఎవరైతే వెళ్తున్నారో వారికి అధికారికంగా ఈ యొక్క 4 రోజుల వీసాలు జారీ అవుతున్నాయంటే నేను ఇమీడియట్లీ మీకు చెప్తానండి ఓకేనా సో
సో తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్ సీక్రెట్ ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క క్యాంపెయిన్ నడుస్తూ ఉందండి. సో వీడియోలో చూస్తున్న విధంగా రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్లో వెళ్తున్న వాహనాలు, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, తర్వాత నైట్ హెడ్ లైట్ వేయకుండానే వెహికల్ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీస్ వాళ్ళు పట్టుకుంటున్నారు, వారి యొక్క వెహికల్ని సీజ్ చేస్తున్నారండి. కాబట్టి మన డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.